हाय फ्रेंड्स ने चूपे रेसीपी इंस्टेंट टमाटा निलव पचड़ी ने प्रासेस जाड़ी गाजु बाटी निलव उ सिक्स मंथ्स पैने निलव उ दाकान मुझे अर कि टमाटाल नैन टमाटाल बड़गा गट्टिगा उंडाली वीटन्नितिनि శుభ్రంగా వాష్ చేసుకొని తడి అనేది అస్సలు లేకుండా తుడుచుకొని ఆరబెట్టి ఉంచుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ టమాటాలని ఒక్కొక్క కాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నీ కూడా ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే దానిలోకి 1/2 టీ స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలి. 100 గ్రాములు చింతపండుని గింజలు ఈనెలు తీసివేసి చిన్న చిన్న రెమ్మలుగా చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 100 గ్రాములు కల్లు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. పచ్చళ్ళల్లోకి మనకి కల్లు ఉప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మన ఇంట్లో అందరికీ అవైలబుల్ లో ఉండే రైస్ కుక్కర్ కి వస్తుంది గ్లాస్, అదైతే మనకి కరెక్ట్ గా సమానంగా తీసుకుంటే పైన 100 గ్రాములు వస్తుంది సాల్ట్. నేను దాంతోటి పోసుకున్నాను, లేదా మన ఇంట్లో ఏదైనా కాఫీ గ్లాస్ కొంచెం పెద్దదిగా చూసినా సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ సాల్ట్ లో టమాటాల్లో ఉన్న ఊటంతా కూడా వచ్చి చింతపండు నానుతుంది. ఆ నానేంత వరకు 2 అవర్స్ వరకు నాననివ్వాలి. 2 అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే చింతపండంతా కూడా బాగా నానిపోయి ఉంటుంది. బాగా నానింది. ఇప్పుడు దీన్ని ఇలా ఉంచి స్టవ్ పైన ఒక పాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి 2 టీ స్పూన్లు ఆవాలని 1 టీ స్పూన్ మెంతులని యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ లోలోనే ఉంచుకోవాలి. ఈ మొత్తం ఫ్రై అయినవి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే పాన్ స్టవ్ పైన ఉంచి దానిలోకి 100 గ్రాములు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడా హీట్ ఎక్కేలోగా ముందుగా మనం రెడీ చేసుకున్న టమాటా ముక్కలని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు టమాటాలు అన్నీ ఈ మొత్తాన్ని ఫైన్ పేస్ట్ లా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలా ఉంచి ఆవాలు మెంతులు కూడా చల్లారినవి వీటిని కూడా ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లా మిక్సీ వేసుకోవాలి. ఈలోగా మనకి ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. అలాగే దానిలోకి 2 టేబుల్ స్పూన్లు ఆవాలని 5-6 ఎండు మిరపకాయలని 10 నుంచి 15 వరకు వెల్లుల్లి నిమ్మలని పొట్టు తీసి యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కలుపుతూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానిలోకి ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ టమాటా పేస్ట్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా అంతా కూడా పేస్ట్ అంతా కూడా ఈ ఆయిల్లో బాగా కలిసి తుకతుక ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మోర్ వెరైటీ వీడియోస్ కోసం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉంటాయి. పచ్చడంతా కూడా బాగా ఉడికి ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దానిలోకి మనం తీసుకున్న ఈ గ్లాసు కొలతతోటి 1/4 గ్లాస్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. సుమారుగా 75 గ్రాములు ఉప్పు కారాలు అనేది మనం తినే టేస్ట్ను బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అలాగే ఆవాలు మెంతులు వేయించిన పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ పైన ఉన్నప్పుడు కూడా కారాలు ఆవు పిండి అది కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇలా చల్లారిన తర్వాత అయితే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన టమాటా నిల్వ పచ్చడి రెడీ అయింది. దీన్ని ఇప్పుడు గాజు బాటిల్లోకి జాడీలోకి కానీ తీసుకొని నిల్వ ఉంచుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.